శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః జై శ్రీరామ్. హలో వదులు, జై శ్రీరామనండి. నిన్నటి మనం చెప్పుకున్నాము గోపబాలరులందరూ గోపికలందరూ కూడా, అంటే ఆ గోప కులానికి చెందినటువంటి ఆడవారంతా కూడా ప్రసూతి గృహంలోనికి వెళ్ళి ఆ యొక్క చిన్ని బాలుణ్ణి చూశారటండి. ఆ చిన్ని బాలుణ్ణి చూసినటువంటి వారి ఆనందానికి అవధులు లేవు. ఎంత చక్కగా ఉన్నాడే, బయటికి వచ్చి వాళ్ళు చెప్పుకుంటున్నారట, ఎంత చక్కగా ఉన్నాడే వాడు, చూస్తుంటే ముద్దు పెట్టుకోవాలనిపించట్లేదు, ఎత్తుకొని ఒక్కసారి గుండెలకి ఎత్తుకోవాలనిపించట్లేదు అంటూనే వాళ్ళు చక్కగా అంటే రంగులు చల్లుకున్నారట. వాళ్ళకి రంగులు అప్పుడు లేవు కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు పాలు పోసుకుంటూ, ఒకళ్ళ మీద ఒకళ్ళు పెరుగు చల్లుకుంటూ వసంతం ఆడుకున్నారట. వెన్నముద్దలు పట్టుకుంటూ, ఎందుకంటే ఆ కృష్ణ పరమాత్మని చూసినటువంటి ఆనందం అండి. కృష్ణ అంటేనే రసో వయసహ, ఆ ఆనందంలో వాళ్ళు తనకి తీరా ఆనందాన్ని అనుభవించుకుంటూ ఉంటూ వాళ్ళు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. యశోదమ్మ ఎంత అదృష్టవంతురాలే, లేటుగా పుట్టినా కూడా చక్కటి పిల్లవాడినే కన్నది. ఆ పాదాలు చూసావు చక్కగా ఎంత మెత్తగా ఉన్నాయి, ముద్దుగా మెత్తగా ఉన్నటువంటి ఆ పాదాలు చూస్తుంటే ఎంత చక్కగా ఉంది. ఆ చీలమండ చూసావు చక్కగా పైకి తేలి మనకి ఉబ్బుగా కనిపిస్తూ మెత్తగా ఉన్నప్పటికీ కూడా గట్టిగా తెలుస్తోంది కదా. అలా కొంచెం పైకి వచ్చేసామనుకో ఆ మోకాళ్ళు చూడు, ముడతలు పడి ముసలి వాళ్ళ చర్మము ఏ రకంగా అయితే ముడతలుగా ఉంటుందో ఆ రకంగా ఆ మోకాళ్ళు ఎంత ముద్దుగా ఉన్నాయి. ఆ తొడలు చూసావు చలివిడి ముద్ద ఎలా ఉంటుందో ఆ తొడలు అలాగా ఉన్నాయి. ఆ పొట్ట చూసావు, ఆ పొట్ట అన్ని లోకాలని దాచుకున్నటువంటి పొట్టలాగా ఎంత చక్కగా నిబ్బరంగా ఉంది. ఆ నాభి చూసావు, ఆ నాభి చిన్నగా ఎంత ముద్దులుకుతూ ఉన్నది. అసలు ఉన్నదే ఆయన నీటిని నింపుకున్నటువంటి మేఘపు రంగులో ఉన్నటువంటి ఆయనకి ఆ నాభి ఎంత రంగులో కనిపిస్తూ ఉంది. ఎంత చూస్తుంటేనే మన మనసు రంజిల్లేట్టు ఉంది కదా, తనివి తీరా ఇంకా ఇంకా చూడాలనిపించేట్టు ఉంది కదా. ఆ నాభి నుంచే కదా యశోదమ్మ తిన్నటువంటి ఆహారం ఆయన స్వీకరించింది. నాభి అంత చక్కగా ఉంది, పొట్ట అంత మెత్తగా పూల పొట్లలో ఉంది కదే. అసలు చూసావా, పిల్లవాడు చిన్నవాడే అయినప్పటికీ కూడా కాళ్ళు చేతులు అన్నీ చిన్న చిన్నగానే ఉన్నాయి, కానీ ఆ వక్షస్థలం ఉంది చూసావు చక్కగా ఎంత విశాలంగా ఉంది వక్షస్థలం. ఆయన విశాల వక్షస్థలం ఉన్నటువంటి వాడు కదా శ్రీమన్నారాయణుడు అంటేనే. అంత విశాల వక్షస్థలం చూసావా, కనుడు చూసావా, తామర్రేకుల్లాంటి కనుడు. ఆ ముక్కు చూసావా ఎంత చిన్నగా ఉందో, ఆ చిన్న ముక్కుకి ఎంత చక్కగా రెండు నాసికా రంధ్రాలు ఉన్నాయి చూసావు, ఆ నాసికా రంధ్రాలు. దీనితో పాటు ఆ నోరు చూసావా ఎంతో ముద్దుగా ఉంది, వాడి నోరు చూస్తుంటే ఎర్రటి పెదాలు. ఆ చిన్ని గడ్డం చూసావా, ఆ గడ్డాన్ని చూస్తే కొరికెయ్యాలనిపించట్లేదు. అలాగే ఆ చెవుడు చూసావో, ఆ చెవుడికి ఉన్న రెండు కన్నాలు చూసావా ఎంత ముద్దుగా ఉన్నాయో. ఆ కన్నుడు చూసావా, తామర పువ్వులు ఎలా ఉంటాయో అలాంటి కన్నుడు చక్రాల్లో తిప్పుతుంటే ఎంత ముద్దుగా ఉన్నాడేవాడు. ఆ విశాలమైనటువంటి నుదురు, ఆ జుట్టు చూసావు గిరిజాలు గిరిజాలు తిరిగి అచ్చం మన నందుడి పోలికే వచ్చింది. కళ్ళ విషయంలో మన యశోదమ్మ పోలిక వస్తే జుట్టుల విషయంలో నందుడి పోలికే వచ్చింది. గిరిజాల జుట్టుతో ఎంత ముద్ద మనోహరంగా ఉన్నాడే, ఎంత అందంగా ఉన్నాడే. ఏమైనా మన యశోదమ్మ చాలా అదృష్టవంతురాలు, ఆలస్యంగా కన్నప్పటికీ కూడా చక్కటి మగ శిశువుని కన్నది అని అందరూ ఆనందంగా చెప్పుకుంటూ ఉంటే వింటున్నటువంటి నందుడికి హృదయం ఉప్పొంగిందిట. నిజమే కదా, తనకు పుట్టినటువంటి కొడుకు గురించి చెప్పుకుంటూ ఉంటే ఏ తండ్రికైనా కానీ హృదయం అలాగే అవుతుంది కదా. ఉప్పొంగినటువంటి ఆ యొక్క నందుడు ఏం చేశాట, అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములందరినీ పిలిచి వాళ్ళందరికీ కూడా పాలు పెరుగు గోగులని ఆనందంగా దానమిచ్చేశాట. ఆనందంగా దానమిస్తున్న కొడుకు అన్నటువంటి భావనతోటి ఆయన యొక్క హృదయం అనేది ఉప్పొంగిందండి. ఎంత చక్కటి వర్ణనండి, పోతనగారు ఒక చంటి పిల్లవాడు ఏ రకంగా ఉంటాడు అన్నటువంటిది మన కన్నులకి కట్టినట్టు చూపించాడు. మనం కూడా కన్నులు మూసుకుంటే ఆ చిన్ని కృష్ణ పరమాత్మ యొక్క రూపం మన కన్నులకి భాసించేటట్టుగా ఆయన మనము అంతర్లీనంగా మనము ఆయనని దర్శనం చేసుకునేటట్లుగా మనకి అనుగ్రహించినటువంటి పోతన గారికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలమండి. అంతటి భావనతోటి మనం కన్నులు మూసుకోగానే గుర్తు చేసినటువంటి ఆయనకి ఒక్క నమస్కారం తప్పితే మనం ఏమీ చేయలేము.
ప్రాతస్మరామి వాళ్ళల్లో పోతున గారు కూడా ఒకరండి. ఇంత చక్కటి వాటిని మనకి అనుగ్రహించారు. వీళ్ళందరూ ఈ రకంగా ఆనందపడిపోతూ ఉంటే అంతకు ముందే పుట్టినటువంటి లేగదూడలు వాటి యొక్క ఆనందం ఇంకోలాగా ఆగా ఉందిట. క్రేల్లుడికి మసలేగలు మల్లడి కొనెలిడి మద వృషభం బుల్ గల్లడి మెదవుల గొడుగుల జల్లించిని పాలు పాలు సంభవ వేళన్. అప్పుడే పుట్టినటువంటి అంటే 2 రోజుల ముందు 3 రోజుల ముందు పుట్టినటువంటి లేగదూడలు వాటి అల్లరి ఇంత అంతా ఉందోయ్. ఒక్కసారి 4 కాళ్ళు ఎత్తి గెంతుతూ ఉంటాయి. వాటికి ఆనందానికి అవధులే ఉంటాయి. ఎందుకంటే అమ్మో మనకి ఇంకా కృష్ణుడు పుట్టేశాడు. సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే మనతో ఆడుకుంటాడక. వెంటనే పెద్దవాడైపోవటం, మనతో ఆడుకోవడం, కొమ్ము బూరబుద్దుతూ మన వెనకాల తిరుగుతూ ఉండడం, చల్ చల్ అంటూ మనల్ని తినడానికి మేతకి తీసుకు వెళ్ళటం, ఇవన్నీ కూడా చిటికలతో జరిగిపోతాయి అని లీటరు పాలు ఇచ్చేటటువంటి ఆవులు అన్నీ కూడా సేరుంబావు పాలు 2 లీటర్ల పాలు అలాగే ఇస్తూనే ఉన్నాయటండి. వాటికి కూడా అంత ఆనందం. ఇక మమ్మల్ని వచ్చి మాతో ఆడుకునేటటువంటి వాడు పుట్టాడు. మేము నడుస్తూ ఉంటే ఆ గోధూళి అతనికి అంటుకుంటుంది, మాతో పాటు ఆడుకుంటాడు. గోప బాలులే కాదు, ఆ యొక్క లేగ దూడలు ఆవులు అక్కడ ఉన్నటువంటి గేదెలు అన్నీ కూడా సంతోషిస్తూ వాటి యొక్క సంతోషాన్ని ఈ విధంగా వాటి యొక్క పరివర్తనలో అంటే వాళ్ళు అవి ఆడేటటువంటి విధానంలో చూపించాయట. ఎంతమందికి ఆయన యొక్క జన్మించినప్పుడు ఒక మానవులకే కాదుండో జంతువులు కూడా ఎంత ఆనందించాయో చూడండి. వాటి ఆనందాన్ని ఏ విధంగా తెలియచేసుకున్నాయో ఒక్కొక్క దూడ అలా గంతులు వేస్తూ ఉంటే చూడడానికి ఎంత వృత్యంగా ఉంటుంది. ఇక ఆ కృష్ణ పరమాత్మ యొక్క లీలల గురించి రేపటి నుంచి మనం తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి సర్వేజన.